అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి గురించి డాక్టర్ ఎంఎస్వి సత్యనారాయణ బాబు గారు రాసిన వ్యాసం చదివాక నిజంగా మౌనంగా చాలాసేపు రోధించాను ఇంతటి మహనీయుడి గురించి నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను పొట్టి శ్రీరాములు గారు అనగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం యాభై ఎనిమిది రోజులు దీక్ష చేశారని మాత్రమే చాలామందికి తెలుస్తుంది అంతే తప్ప ఆయన పడ్డ కష్టం చాలామందికి తెలియదు ఈ వ్యాసం చదివాక నాకు నిజంగా కళ్ళు విప్పారాయి అందుకే ఈ వ్యాసాన్ని మీకు యథాతథంగా అందిస్తున్నాను తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు మద్రాసు నగరంలో నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే చనిపోయారు ఆయన శవాన్ని మోసేందుకు కనీసం నలుగురు మనుషులు కూడా లేని నిస్సహాయ స్థితిలో అనాథగా అభాగ్యుడిగా ఆయన అసూలు బాసారు నిజానికి పొట్టి శ్రీరాముల గారి గురించి ఆయన చేసిన త్యాగం గురించి చరిత్ర ఒక నల్లటి దుప్పటి కప్పుకుంది అమరజీవి పేరుతో ఈ రోజుకు మాత్రం ఒకసారి ఆయనను తలుచుకొని రహే అనుకుని మన పని మనం చేసుకుంటాం ఆర్యవైశ్యులు ఆయన కులస్తులు కాబట్టి వాళ్ళే చూసుకుంటారని ఒక గుడ్డి కులం ముద్రను ఆయనకు వేసి మిన్నుకుంటాం ఎంత డొల్లతనం మన తెలుగువారిది ఏది సీరియస్గా తీసుకోవాలో ఏది వదిలిపెట్టాలో దిశ దశ లేక తెలుగు జాతి ఇలా నీరు గారిపోవడమే నేటికీ దేశ స్థాయిలో తెలుగువారంటే చేతగాని తనం అనిపించుకోవటానికి కారణం పక్కనే ఉన్న తమిళులు భాష సంస్కృతి సంప్రదాయాలతో తమ జాతి ప్రత్యేకత కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే దానిని గొప్పగా చెప్పుకుంటాం కానీ మనం మాత్రం మన జాతి పురుషుల గురించి కూడా సరిగ్గా తెలుసుకోము ఇది ఎవరినో నిందించడానికి కాదు మన తెలుగు జాతి కోసం నిండు ప్రాణాలను తృణప్రాయంగా బలి చేసుకొని మనకు మాత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాముల గారి స్మృతిని గురించి నేటి తరం కనీసం తెలుసుకోలేకపోతోందే అనే ఆవేదన పొట్టి శ్రీరాముల గారిది నెల్లూరు జిల్లా ఐటీఐ చదువుకొని మద్రాసులో రైల్వే ఉద్యోగం చేసుకుంటున్నారు ఆయన పట్ల విధి చిన్న చూపు చూడడంతో ఒకే సంవత్సరంలో భార్య బిడ్డ తల్లి కూడా వరుసగా చనిపోవడంతో ఆయన ఖిన్నుడైపోయాడు ఇక తన జీవితానికి అర్థం లేదని కుమిలిపోతున్నాడు ఆ సమయంలో గాంధీజీ మద్రాసు పర్యటన ఆయన ఆలోచనను మార్చివేసింది ఎవరికీ కొరగాని ఈ జీవితం బాపూజీ సబర్మతి ఆశ్రమంలో ఆయన శిష్యరికంలో గడపడమే సబబని తోచి సబర్మతి వెళ్ళిపోయారు అక్కడ గుడివాడి నుంచి వచ్చిన ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం కలిసి ఇద్దరూ తెలుగు కావడంతో స్నేహం కుదిరింది విరాగులు స్వాతంత్ర సమర యోధులతో సభర్మతి నిండిపోయింది గాంధీజీకి వారి పట్ల విసుగేసింది నా చుట్టూ చేరి భజన చేయడం కంటే సీమలకు వెళ్ళి ప్రజలను అహింసా పద్ధతిలో స్వాతంత్రం కోసం పోరాడటానికి సిద్ధంగా తయారు చేయండి వెళ్ళండి అని వాళ్లకు ఉద్బోధ చేశారు తన ఊర్లో తనకు ఎవరూ లేరని బాధపడుతున్న శ్రీరాములను ఎర్నేని సుబ్రహ్మణ్యం తాను గుడివాడ దగ్గర స్థాపించిన గాంధీ ఆశ్రమంకు రమ్మని ఇద్దరం కలిసి పనిచేసుకుందామని ఆహ్వానించారు వెంటనే గాంధీజీకి చెప్పి గుడివాడ బయలుదేరారు కొమరవోలు చెంతగల గాంధీ ఆశ్రమానికి గాంధీజీ మూడుసార్లు వచ్చి వెళ్ళిన ఘనత ఉంది పొట్టి శ్రీరాములు తన మఖం గాంధీ ఆశ్రమానికి మార్చారు కానీ గుడివాడ కోడలి ప్రాంతం కావడంతో ప్రతిరోజు నడుచుకుంటూ ఏడు కిలోమీటర్ల దూరంలోని గుడివాడకు వచ్చేవారు ఆయనకు వైద్యం తెలుసు తన ఆయుర్వేద మూలికల కోసం గాంధీ ఆశ్రమంలో రెండు ఎకరాలు ప్రత్యేకంగా ఔషధ మొక్కలు నాటుకుని ఉచితంగా వైద్యం చేసేవారు మానేపల్లి మల్లికార్జున గుప్తా కూరాల భుజంగ భూషణరావు మెండా నాగయ్య రాపూరి అర్జునరావు ఘోర తదితరులతో నిత్యం గాంధీజీ కార్యక్రమాల గురించి చర్చించేవారు ఘోర నాస్తిక సభలకు కూడా వెళ్ళేవారు హరిజన దేవాలయ ప్రవేశం అంగలూరులో నిర్వహించారు విదేశీ వస్త్ర బహిష్కరణ స్వాతంత్రం వచ్చాక నెహ్రూ నిత్యావసర సరుకులపై కంట్రోల్ పెట్టడాన్ని వ్యతిరేకించి గుడివాడ బజార్లలో బియ్యం రాసులు పోసి అమ్మి పోలీసుల మర్యాదలు కూడా అందుకున్నారు పదేళ్లు గడిచిపోయాయి మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి తెలుగు తెలుగువారంటే ఆరంభ సూర్యులు మాత్రమేనని పుకారు పుట్టించారు తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరిన మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు లేదు మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగు వారితో నిండిపోయింది కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు పంతొమ్మిది వందల యాభై రెండు వచ్చిన ఆంధ్ర వాళ్ళంటే తెలియదు మద్రాసు వాళ్ళమే మొత్తం ప్రపంచానికి ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసింది పైగా తెలుగువారు ఆరంభ సూర్యులు అని హేళన చేసింది దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు ఎవరూ లేని తన జీవితం తెలుగువారి ఆత్మ గౌరవానికి ఉపయోగపడినప్పుడు వృధా అని మిత్రుడు సాధు సుబ్రహ్మణ్యంతో కూర్చుని ఒప్పించి తాను చనిపోయైనా సరే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానని చెప్పారు ఆయన ఆఖరి భోజనం పండించిన పన్నెండేళ్ల పోతరాజు మనోహరి చెబుతూ ఆయన ఎప్పుడు మజ్జిగన్నం బెల్లంతో తినేవారు అదే వడ్డించాను ఇదే నా ఆఖరి భోజనం అని చెప్పారు అంది సర్కార్ ఎక్స్ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు గారి ఇంట దీక్ష ప్రారంభించారు రాజాజీ కోపంతో ఊగిపోయాడు రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్ళారా అంతు చూస్తానన్నారు దీంతో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరి వాడైపోయాడు ఎర్నేని సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవ్వరూ లేరు అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు వదల్లేదు తొమ్మిదవ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు అది తెలుగువారి ఐక్యత సమస్య కాంగ్రెస్ది కాదని తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించడంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు యాభై ఎనిమిది రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికి జాలి దయ లేదు టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకి వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కర్రావు కూరళ్ల భుజంగం తదితరులు పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది ఆ బాధ భరించలేక ఆయన గావు కేకలు పెట్టేవారు పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి కళ్ళు చెవుల నుంచి కూడా వచ్చేవి జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది వర్ణించడానికి వీలు లేనంత దారుణమైన శారీరక దాష్టికంతో నిండు కుండ వంటి శ్రీరాములు అవ్వడానికి యాభై ఎనిమిది రోజులు పట్టింది ఎంత దారుణ మరణ వేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అశువుల భాషారో చెప్పడానికి మాటలేవు ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది తెలుగువారి దీన హీన హైన్య జాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్ళు రాలేదు ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసి కూడా స్పందించలేదు చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళమైన సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుంచి వచ్చాడు గనక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు ఘంటసాల వెంట మోపర్ర దాసు అనే కళాకారుడు నేను కూడా గుడివాడవాడినే కదా నేను వస్తానని వచ్చారు శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పి ఉంచిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరు మున్నీరైపోయారు వాంతు చేసుకున్నారు తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడు శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లడం సబబు కాదు అని తెలుగు వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈ సభమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు వెంటనే ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు అప్పటికప్పుడే ఆసువగా ఘంటసాల తన వీర కంఠాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరసం చచ్చిందని చీము నేత్రుడు లేని తెలుగు జాతి కోసం అసువులో భాసిన అమరజీవివయ్య శ్రీరాములు అంటూ గొంతెత్తి పాడుతూ శభయాత్ర ప్రారంభించారు గుండెలను పిండే ఘంటసాల మాటల పాటలకు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజీ కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండి వెంట అరుస్తూ యాత్రలో చేరారు అమరజీవి మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్రకేసరికి కేసరికి తెలపడంతో ఆయన మెయిల్కి మద్రాసు వచ్చారు సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరింది శ్రీరాములు దారుణ సభ పరిస్థితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది భూతు పురాణంతో తెలుగు జాతి చేతకానితనాన్ని ఆయన చీల్చి చెండాడుతూ పనికిరాని తెలుగు జాతి నా కొడకల్లరా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది షాపులు లూటీ అయ్యాయి ఆంధ్రదేశం అంతా అట్టుడికిపోయింది ఎనిమిది మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు నెహ్రూ రాజాజీని చేపట్ల పెట్టి ప్రజలను శాంతపడమని శ్రీరాముల మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించడంతో తెలుగు జాతి ఊరడల్లింది సాధు సుబ్రహ్మణ్యం గారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు గుడివాడలో పొట్టి శ్రీరాముల స్మృతికి హైస్కూల్ వెలిసింది అదే ఎస్పిఎస్ హై స్కూల్ గుడివాడ నిండా ఆయన విగ్రహాలు అనేక పాఠశాలల్లో వాసవి సంఘాలు పెట్టారు కానీ ఆయన నిజమైన త్యాగ చరిత్రను నేటి తరానికి అందించడంలో పూర్తిగా కృతకృత్యులు కావడానికి అంకిత భావం కలిగిన దేశభక్తి తెలుగు జాతి పట్ల పరిపూర్ణ ఆరాధ్యత నిండిన దూతలు అవసరం జర్నలిస్టుగా నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో గుడివాడలో బాధ్యతలు తీసుకున్నాను మూడు వారాలు ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టాను ఆ సందర్భంలో నాకు ప్రాణహాని కూడా ఎదురైంది తప్పించుకున్నాను కుంభకోణం చేసిన వారు ఆ రోజుల్లో ఐదు లక్షలు నాకు లంచం ఎర్ర చూపారు నేను లొంగలేదని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు చివరికి పరువు నష్టం దావా లక్షల్లో వేశారు అన్నీ నా రిపోర్టు యదార్థమని రుజువు కావడంతో సదరు వ్యక్తులు తగిన శిక్ష అనుభవించారు ఎందరికో అన్యాయం చేసిన వాళ్ళ పాపాలు నా చేతిలో పండాయి అన్నారంతా మంచి జర్నలిస్టు అని పేరు వచ్చింది ఆ పేరు విని ఒక వ్యక్తి చిన్న ఫోటో తెచ్చి నా చేతికిచ్చి ఇదేమిటో పరిశోధించడం మీ వల్లే అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం అన్నాడు ఎద్దుల బండి మీద శవం ఉన్న ఆ ఫోటో పట్టుకుని ఆరు నెలల పాటు శోధించగా పరిశోధించగా అప్పటికి జీవించి ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఎందరో మహనీయులు నాకు దారి చూపించారు ఊహించని వ్యక్తులను కలిశాను ఇంటర్వ్యూలు చేశాను మంచంలో ఉన్నవారు కొందరు కళ్ళు కనిపించిన వృద్ధులు కొందరు అవసాన దశలో ఉన్నవారే దాదాపు అందరూ వావిలాల్ గోపాలకృష్ణ ఒక్కరే ఆరోగ్యంగా తిరుగుతున్నారు కానీ వారంతా గొలుసుకట్టుగా నాకు సమాచారాన్ని అందించారు చరిత్ర పొట్టి శ్రీరాములు ఆఖరి రోజులపై కప్పిన నల్లటి దుప్పటిని నేను చించి పోగులు పెట్టాను రాజకీయ దురుద్దేశాలతో కప్పెట్టిన సత్యాన్ని ధైర్యంగా వెలుగులోకి తెచ్చాను అప్పటి మా ఎడిటర్ అమరనాథ్ గారు నాకు సంపూర్ణ స్వేచ్ఛ సహకారం ఇచ్చారు అదే సమయంలో గుడివాడలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని నా తెనాలి ఆప్తమిత్రుడు అక్కల శ్రీరామ్ చెక్కుతున్నాడు దానితో ఈనాడు పత్రిక నన్ను చరిత్ర పరిశోధకుడిగా పరిచయం చేస్తూ బ్రహ్మారెడ్డి గారు పామర్రు నుంచి గుడివాడ ఇన్ఛార్జిగా నా పరిశోధనను ఈనాడు మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పదహారున ప్రకటించారు అదే రోజు కాంస్య విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చిన కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర రాజ్యసభ సభ్యులు ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ బహిరంగ సభలో నా రిపోర్టు చరిత్రను తిరగ రాసిందని కితాబునిచ్చారు అవన్నీ ఒక ఎత్తు నేటికి శ్రీరాములు గారి త్యాగం నా గుండెల్లో తీరని భేదనని మిగల్చడం ఎవరికీ చెప్పుకోలేనిది ఇటీవల కోరాళ్ళ భుజంగ భూషణరావు గారి అబ్బాయి భవ మా ఇంటికి వచ్చి గాంధీ మండపం విశేషాలు చరిత్ర బల్లి వేసుకున్నాం భుజంగ భూషణం గారు పొట్టి శ్రీరాముల గారికి మంచి మిత్రులు నాతో చాలా విషయాలు ఆనాడు పంచుకున్నారు స్వాతంత్ర సమరయోధులు తామ్రపత్ర అవార్డు గ్రహీత గుడివాడలో జాతీయ జెండా పండుగ దినాలైన ఆగస్టు పదిహేను రిపబ్లిక్ దినోత్సవం రోజుల్లో పిల్లలందరికీ వారి విజయలక్ష్మి ఫోటో స్టోర్స్ దగ్గర జెండాలు పంచేవారు నిజమైన దేశభక్తులు ఈ వ్యాసం రచించింది ఎంఎస్వి సత్యనారాయణ బాబు పుట్టి శ్రీరాములు గారి ఈ చరిత్ర అంతా విన్నాక వీడియోని లైక్ చేసినా చేయకపోయినా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్